ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెన్ టు టేక్ ట్రీట్మెంట్ ఆర్ వెన్ టు అప్రోచ్ ఎ డాక్టర్. ప్రతిసారి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బట్ ఎప్పుడైనా 3 డేస్ మించి మీ ఫీవర్, ఎందుకంటే నార్మల్ ఫ్లూ 3 to 5 డేస్లో పోతుంది, ఓకే, బియాండ్ 3 డేస్ మీకు ఫీవర్ ఉందన్నా, లేదు ఫీవర్తో పాటు అదర్ సిమ్టమ్స్ విపరీతంగా వాంతులు విరేచనాలు అవుతున్నాయన్నా, బీపీ బాగా డ్రాప్ అయిందన్నా, బాగా నీరసంగా ఉందన్నా, లేదా స్పృహ కోల్పోవటం అయినా, కోమాలో ఉండటం అయినా, తెలియకుండా ఈరునవ్వటం అయినా, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా, లేదంటే కాళ్ళు పొంగులు వాపులు ఇలాంటివి ఏమైనా వచ్చినా మాత్రం వెంటనే ఇమీడియట్గా డాక్టర్స్కి పర్యవేక్షించుకోవాలి. కోవిడ్ లాగానేనండి ఈవెన్ మలేరియా, డెంగీ అన్నీ కూడా అంతే సివియారిటీ ఉన్నవి. ఓకే, కోవిడ్ ఒకటే మనం భయపడతాం ఎందుకంటే అది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వద్దు, బట్ మలేరియా, డెంగీ కూడా ఈక్వల్లీ అంతే డేంజరస్. బట్ వాటికి చాలా చాలా మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి మలేరియా కూడా ఇప్పుడు. సో ముందంత సివియారిటీ మలేరియా వలన మరణించడం మనం కూడా పేపర్లో ఎక్కడ చూడట్లేదు. సో ఆన్ టైం ట్రీట్మెంట్ తీసుకోవటం, ఆన్ టైం కన్సల్ట్ చేయటం, ఎస్పెషల్లీ 3 డేస్ మించి ఎనీ ఫీవర్ తగ్గలేదు అంటే మాత్రం ఫిజిషియన్ కన్సల్ట్ చేస్తే మంచిది.